వెల్కమ్ బ్యాక్. సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారు. అభ్యంతరకర కామెంట్లు, అసభ్యకర పోస్టింగ్లతో పాటుగా మాఫింగ్ వీడియోలు కూడా చేస్తున్నారు. దీనిపైన ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మనతో పాటుగా ఉన్నారు నల్లమూత శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మీరు సివిఎల్ గారిని ఏదో అడుగుదాం అనుకున్నారు ఇంతకుముందు? డెఫినెట్గా అండి. ఇక్కడ యాక్చువల్గా సివిఎల్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ, మనం టీవీ ఛానల్స్ పరంగా మార్నింగ్ 6 నుంచి నైట్ 11 o'clock మధ్య మనకి హెల్దీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగాను, అంటే సొసైటీ యూజ్ అయ్యే విధంగాను చేయాలని చెప్పేసి ఒక మంచి సలహా ఇచ్చున్నారు. 100% అలాంటి ఏర్పాటు జరగాలి. మన టీవీ ఛానల్స్ మొత్తం వ్యవస్థలో చూసుకుంటే కనుక శ్రీధర్ ఎఫర్ట్స్ కాదు, అది కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ అని 1991 చట్టం వచ్చింది. దానికి ప్రోగ్రామ్ కోడ్ అని ఉంది, తర్వాత ఏమో అడ్వర్టైజ్మెంట్ కోడ్ ఉంది. అంటే నాకు కొద్దిగా ఆడియో ప్రాబ్లం ఉండేసి నాకు అర్థం కాలేదు. అందులో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, శ్రీధర్ గారు, దాంట్లో ఇప్పుడు వీళ్ళందరూ కోపడతారేమో గానీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా మధ్యలో, ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా ఫుల్ స్క్రీన్ లో రావాలి. ఏది హాఫ్ పార్ట్ కింద స్క్రోలింగ్ రాకూడదు. సరే, ఇక తప్పదు కాబట్టి మన కమర్షియల్గా వెళ్ళిపోవాలి, దాన్ని వెళ్ళాలి. అట్లీస్ట్ అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో, చిన్నపిల్లలు చూడకునేవి ఉన్నాయో, ఇన్ని మొత్తంగా సినిమాలు వగారాలు వగారాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. దానివల్ల కదా ఇప్పుడు పిల్లలందరూ పాడైపోయి సినిమా అంటే ఇంత దరిద్రంగా తయారైపోయింది. సో నేనేమంటుంటే, అన్ని చట్టాలు ఉన్నాయి. మన లాంటి ఇప్పుడు శ్రీధర్ లాంటి వాళ్ళు టెక్నాలజీ మీద పెడతారు, మా లాంటి వాళ్ళు కొద్ది గొప్ప లీగల్గా చెప్తారు. ఖచ్చితంగా ఇది లా అని కనుక చెప్పగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో అని నేను అంటున్నాను. ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. శ్రీధర్ గారు, ఇప్పుడు టీవీకి సంబంధించి మీరు అన్నట్లుగా సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా సెన్సార్షిప్ అనేది రాగలిగితే కనుక 100% అది స్వాగతించాల్సిన అవసరం. సోషల్ మీడియాకి సంబంధించి అవేర్నెస్ అనేది ఉందా? నేను నాకు మీరంటే నాకు ఇష్టం లేదు, నేనే ఒక 10 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తాను, మిమ్మల్ని పోక్ చేస్తాను, లేకపోతే ప్రొవోక్ చేస్తాను, అబ్యూజివ్ గా ఫిల్తీ లాంగ్వేజ్ గా మాట్లాడి వదిలేస్తాను. దానికి సంబంధించి ఫేక్ అకౌంటా రియల్ అకౌంటా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? కవిత గారు చెప్పినట్లుగా దానికి లా ఉందిగా, తిడితే లా ఉంది గారు చెప్పినట్లుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్గా అండి, ఇప్పుడు నేను 1 నిమిషం నాకు టైం ఇవ్వండి. జనరల్గా మనం మీడియా గురించి మనం ఎలా ఎంత అంటే మీడియా ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి కొంతమంది గొప్ప గొప్ప మేధావులు రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఓకే, మీడియా ఈ సొసైటీలో నా అభిప్రాయం ప్రకారం ఈ సొసైటీలో ఎప్పటికైనా కానీ ఎంతో కొంత నిజాయితీగా వ్యవహరిస్తుంది మీడియా అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి కొన్ని వేల రెట్లు కొన్ని లక్షల రెట్లు సోషల్ మీడియాలో అభిమానం పేరిట, మోకత్వం పేరిట, లేకపోతే భక్తి పేరిట రకరకాలుగా జనాలు విచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నారు. దీని మీద మనం నియంత్రణ తీసుకురాకపోతే కనుక బూతులు తిట్టుకుంటున్నారండి, ఫేస్బుక్లోకి వెళ్ళేసి ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ కట్టడి చేయకపోతే కనుక సొసైటీలో అంటే ఇలాంటి ఎంతోమంది ఫ్యామిలీస్ కుటుంబాలు కూర్చొని సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తూ ఉన్నారు. అక్కడ చూస్తే కనుక ఓపెన్ చేస్తే కనుక మీరు నేను కూర్చొని బూతులు తిట్టుకుంటా కూర్చుంటే కనుక మన వ్యక్తిత్వాలు ఏమైపోతున్నాయి? దాని మీద సెన్సార్షిప్ అనేది తీసుకురాకపోతే కనుక నేను ఒకటే తప్పుడు వ్యాఖ్య పోస్ట్ చేశానంటే కనుక అది ఒక వ్యక్తిని కావచ్చు, ఒక సంస్థను కావచ్చు, ఒక తప్పుడు వ్యాఖ్య పోస్ట్ చేశానంటే కనుక ఎలాగైతే మీడియాకి అయితే కొన్ని రూల్స్ అండ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే సమాచార చట్టం ప్రకారం వీటన్నిటి ప్రకారం ఉన్నాయో ఖచ్చితంగా అది ఫాలో అవర్స్ నెసిటీ అయితే కనుక సోషల్ మీడియా కూడా కావాలి కదా. లేకపోతే కనుక ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా బిహేవ్ చేసేసుకుంటే, ఎవరిని పడితే వాళ్ళని డిఫేమ్ చేసేసుకుంటే వెళ్తే కనుక ఎక్కడ దీనికి ఎక్కడంత ఉంటుంది? రేపు ప్రతి వ్యక్తి జీవితంలోకి వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు పాయింట్అవుట్ చేసే పరిస్థితి అనేది వస్తూ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళేసి కేసులు ఫైల్ చేస్తారు? ఎక్కడికి వెళ్ళేసి ఎవరిని హరెస్ట్ చేయించగలుగుతారు? అంటే సరైన ఆధారాలు మనం సృష్టించలేకపోతున్నాం. ఇంతకుముందు మనం చూసాము నరసింహారావు గారు, ఇంతకుముందు నేను చెప్పిన ఒక పాయింట్లో ఒక బీప్ అనే దాన్ని ఆడియోనే రీప్లే చేయగలిగినప్పుడు, అలాగే ఒక ఫేక్ స్క్రీన్ షాట్ ఒక ఫలానా ఛానల్కి సంబంధించిన సీఈఓతో ఫలానా వ్యక్తి ఇలా మాట్లాడారు అని చెప్పేసి ఒక ఫేక్ స్క్రీన్ షాట్ క్రియేట్ చేసేటప్పుడు, ఇలాగ డిజిటల్ ఎవిడెన్సెస్ను కూడా మార్ఫింగ్ చేసేసో మ్యానిపులేట్ చేసేసో తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులు ఇంత శృతిమించిన వాళ్ళని ఏం చేయాలి? ఇక్కడ సెన్సార్షిప్ అనేది తప్పనిసరిగా కావాలని చెప్పేసి అని నేను ఎక్కువ భావిస్తున్నాను. అంటే కనుక సెన్సార్షిప్ లేకపోతే ముందు ముందు ప్రతి ఒక్కరి జీవితం బజారును పడే ప్రమాదం ఎక్కువ కనపడుతుంది. నేను ఇప్పుడు నేను అనేది ఒకటి మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు ఫేస్బుక్లు సోషల్ మీడియాలు వచ్చాయి, న్యూస్ పేపర్లు ఉన్న రోజుల్లో కూడా ఎవరో ఒకళ్ళు ఇంకో లీడర్ని తిడితే దాని మీద డిఫమేషన్ కొన్ని 100 జడ్జిమెంట్లు సుప్రీంకోర్టులు దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు ఇచ్చాయి. అందులో తిడితే
ఆ చిన్న తిట్టు మామూలుగా ఓ అంటే చాలా తక్కువ తిట్టు అటువంటి తిట్లు నేను కూడా నేను అసలు చెప్పలేను. చాలా స్మాల్ తిట్టు చేస్తే డిఫమేషన్ అని కేసు చేస్తే వాళ్ళకి ఓ 5 లక్షలు 10 లక్షలు ఫైన్లు వేసి సింపుల్ ఇంప్రిజన్మెంట్ జైళ్ళు వేసిన శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే మీరు ఇందాక అన్నట్టుగా బూజులు తిట్టుకుంటున్నారు అవి తిట్టుకుంటున్నారు అన్నీ ఓకే అంతా ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా అనుకున్నాం. నేనేమంటున్నానంటే మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ ఎవడైతే హర్ట్ అయ్యాడో మనకేంటి ఊరికి పిలిచారో మనం మాట్లాడుకున్న కాకుండా నేను హర్ట్ అయ్యాను నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇదిగో ఈ కేసు ఈ కేసు మన మీరన్నట్టుగా ఇప్పుడు బీయింగ్ ఏ లాయర్ ఇప్పుడు మర్డర్ కేసులే డే లైట్ మర్డర్ కేసులు కొట్టేస్తున్నారు వాటిని కాకుండా మనం శిక్షను పడి లా మీద నమ్మకం ఉండి మనం ముందుకొచ్చి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాం. ఇప్పుడు నాకు నిన్న చూసిన ఏబిఎన్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల నుంచి ఒక్కసారి మరి నాకు తెలియదు మీరు చెప్పాలి ఈ ఫేక్ అకౌంట్లు కానీ ఫేక్ అకౌంట్లు కాదు అసలు రియల్ అకౌంట్ అయినా ఫేక్ అకౌంట్ అయినా ఫేక్ అకౌంట్ అనేది డిఫెన్స్. ఇప్పుడు నేను అనలేదు నా పేరు చెప్పి వేరే వాళ్ళు రేపు పొద్దున కోర్టులో లాయర్ మేము చెప్పగలుగుతున్నా ఫేక్ అకౌంట్లు ఈ తప్పుడు భాష్యం చెప్పి తప్పుడు తిట్లు తిట్టి అబ్యూస్ చేసిన వాటికి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయో నాకైతే తెలియదు మీడియా వాళ్ళు చెప్పాలి ఎన్ని కేసులు ఉంటాయి క్రైమ్లో. పోనీ ప్రైవేట్ కంప్లైంట్లు ఎన్ని ఉంటాయి డిఫమేషన్లు ఎన్ని ఉంటాయి మీకు అసలు చట్టం మీద నమ్మకం ఉందా పోలీసుల మీద నమ్మకం ఉందా కోర్టుల మీద నమ్మకం ఉందా. మీ ఇష్టం వచ్చినట్టు మనం సోషల్ మీడియాలో ఏది చేతికొస్తే మీరు 2 అన్నారు నేను 4 అన్నాను నేను 4 అన్నాను మీరు 10 అన్నారు మీరు లా అల్టిమేట్ ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా అల్టిమేట్గా ఎవడైనా సరే కోర్టు తలుపులు తెరవాల్సిందే తట్టాల్సిందే. ఎందుకంటే మీకు గుర్తుంది లేదు శ్రీధర్ ఈరోజు కూడా నాకు తెలిసినంత వరకు ఐ విల్ సీ యూ ఇన్ కోర్ట్ అంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే తెలియకుండానే ఏదైనా గొడవ ఇచ్చింది అనుకో పోలీస్ పోలీస్ అంటారు. సివిఎల్ గారు సివిఎల్ గారు స్టిల్ దట్ కాన్ఫిడెన్స్ ఇస్ దేర్ జస్ట్ ఒక చిన్న పని చేద్దాం అందరం కలిసి సార్ సివిఎల్ గారు చెప్పండి సార్ ఎస్ మీరు కంటిన్యూ చేయండి శ్రీధర్. ఇక్కడ మనం బేసికల్గా చాలా సందర్భాలు గత 1-2 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి కేసులు ఎన్నో చూస్తూ ఉన్నాం ఎన్నోసార్లు మన డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. సో ఇలా సొసైటీలో జరుగుతుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆవేదన వ్యక్తం చేసేసి మీడియా కావచ్చు లేకపోతే అందరం సమస్య గురించి బాధపడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎప్పుడో ప్రభుత్వం సెన్సార్షిప్ తీసుకురావడం వీటన్నిటి గురించి కూడా పక్కన పెడదాం. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక ప్యానల్లో అది మీడియా దగ్గర నుంచి కొంతమంది ప్రతినిధులు లాయర్స్ దగ్గర నుంచి కొంతమంది ప్రతినిధులు రాజకీయ నాయకుల దగ్గర నుంచి అలాగే సినిమా తారాల దగ్గర నుంచి ప్రతి సెగ్మెంట్ నుంచి ఎవరైతే కనుక కొద్దిగా అథెంటిక్గా ఏది నిర్ణయాలు తీసుకోగలుగుతారో సొసైటీలో వ్యవహరించగలుగుతారో వీళ్ళందరితో ఒక ప్యానల్ ఏర్పాటు చేసేసి ఇలాంటి ఇష్యూ అనేది ఎప్పుడన్నా జరిగితే కనుక అది ఒక మీడియాను తిట్టడం కావచ్చు ఒక రాజకీయ నాయకుడిని తిట్టడం కావచ్చు లేకపోతే కనుక దేనైనా కావచ్చు. సో వస్తే కనుక ఒక వ్యవస్థను తీసుకురాగలిగితే కనుక అక్కడ మనం పోలీస్ స్టాప్ ఎంతో కొంత పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఎవరైతే కనుక అదుపు తప్పేసి శృతిమించేసి ఇష్టం వచ్చినట్లు నన్ను ఎవడో పట్టుకోడు ఏమి చేయలేడు అని చెప్పేసి అని ప్రవర్తిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళంతగా ఎంతో కొంత కనీసం ఓకే మనం జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక్కడ ఒక సిస్టమ్ ఉందని చెప్పేసి అని ఆలోచించి కనీసం వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మొదలు పెట్టడం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏబిఎన్ అనేది ఇలాంటి ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని నా వ్యక్తిగత ఆలోచన. అలాగే మిగతా అన్ని సెగ్మెంట్స్ నుంచి కూడా పీపుల్ వచ్చేసి దీని ఒక మంచి స్ట్రాటజీకి ఒక ఫార్మేషన్ లో తీసుకురాగలిగితే బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను. శ్రీధర్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. అయితే అనాల్సిందంతా అనేసి జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత అది ఫేక్ అకౌంట్ అని చాలా నింపాదిగా తేలిగ్గా చెప్పడం ఎంతవరకు సమంజసం ఆ తర్వాత జరగాల్సింది ఏంటో తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఏది పడితే అది పోస్ట్ చేసేసి జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ఫేక్ అకౌంట్ అని చెప్పేసి అవాయిడ్ చేయడం తప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? శ్రీధర్ గారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఒక 5-6 ముందుకొచ్చారు, లేదు అది నేను అనలేదు ఫేక్ అకౌంట్లో ఇంకెవరో అన్నారు. అంత సింపుల్గా అవాయిడ్ చేయడం ఎవేడ్ అవడం వీళ్ళకు సంబంధించి ఒక గట్టిగా ఒక లెసన్ కావాలి అంటే ఏం చేయాలంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడానికి రివర్స్ స్కెచ్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా హీరో XYZ అని ఒక హీరో ఉన్నాడు అనుకున్నాం, ఆ హీరో పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ అయితే కనుక సోషల్ మీడియాలో జస్ట్ ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే అది యూట్యూబ్ కావచ్చు, గూగుల్లో రకరకాల వెబ్సైట్స్లో బ్లాగుల్లో కావచ్చు, లేకపోతే కనుక ఫేస్బుక్లో కావచ్చు, ఒక కీవర్డ్ టైప్ చేసేసి వాళ్ళ పేరుని కీవర్డ్ టైప్ చేసేసి వెతికితే కనుక ఎన్నో ఫేక్ అకౌంట్స్ పుట్టకొడుగులా పుట్టుకొస్తాయి. జస్ట్ రోజు మొత్తం మీద కొంత ఒక 5-10 నిమిషాలు టైం అనేది వాళ్ళు స్పెండ్ చేయగలిగినా కానీ లేదా వాళ్ళ మేనేజర్స్ స్పెండ్ చేయగలిగినా
అయినా కానీ ఇక్కడ మనం వచ్చి అంటే మనం ఏం చేయలేములే అవన్నీ కామన్ సెలబ్రిటీ అంటారు అని చెప్పేసి అన్ని వెనక్కి చూసి చూడకుండా ఉన్నట్లు వ్యవహరిస్తే కనుక ఇక్కడ సొల్యూషన్స్ ఉండవు, అవి ఇంకాస్త సుతుమించి పోతా ఉంటాయి. కాబట్టి కనీసం కొంతమంది ఇప్పుడు ఎవరైతే కనుక 5-6 వచ్చేసి ఇది నా ఫేక్ అకౌంట్, నా పేరిట ఫేక్ అకౌంట్ వచ్చిందని చెప్పేసి అని బయటకు వచ్చేసి చెప్పున్నారు, అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐడెంటిఫై చేయడంతో పాటు రిపోర్ట్ చేయడం కూడా, పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ చేయగలిగితే కనుక దాదాపు ప్రతి సెలబ్రిటీస్కి డిపార్ట్మెంట్ వ్యక్తులు తెలిసి ఉంటారు, లాయర్స్ తెలిసి ఉంటారు. సో డెఫినెట్గా ఒక కామన్ మ్యాన్ కన్నా కానీ వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో కేసు ఫైల్ చేయగలిగితే కనుక ఎంతో కొంత ఓకే సెలబ్రిటీస్ జోలికి వస్తే కనుక మనం ఊరుకోరని చెప్పేసి అన్న విషయం అర్థమవుతుంది. సో సెలబ్రిటీస్ అనే కాదు, కనీసం సైబర్ క్రైమ్ గురించి కూడా ఈరోజు అవగాహన లేకపోవడం కూడా ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఎవరన్నా అంటే నేను ఎక్కడో ఒక మారుమూల గదిలో కూర్చొని విపిఎన్ సాఫ్ట్వేర్ వాడేసి నేను అమెరికాలో ఉన్నట్లుగాను ఇంకో చోట ఉన్నట్లుగాను క్రియేట్ చేసేసి నేను ఒక పోస్ట్ చేస్తే కనుక నన్ను ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టుకోలేరని చెప్పేసి భ్రమలో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ రివర్స్ ప్రాక్సీస్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ వాడేసి ఐడెంటిఫై చేసే మెకానిజం కూడా ఉంది. అంటే వాళ్ళ ఒరిజినల్ ఐపీ అడ్రస్ ఐడెంటిఫై చేయొచ్చు, ఐపీ అడ్రస్ని బేస్ చేసేసుకుని ISPs ఒక లెటర్ రాసేసి వాళ్ళ ఒరిజినల్ అడ్రస్ అనేది ఐడెంటిఫై చేసేసి వితిన్ 24 hours to 48 hours లోపల ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో ఖచ్చితంగా ఈరోజు మనకి డిపార్ట్మెంట్ ద్వారా అప్రోచ్ అయితే ఒక సొల్యూషన్ అయితే ఉంది. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసే వాళ్ళని చూసి చూడకుండా వదిలేయడం కాకుండా ఆ సెలబ్రిటీసే స్వచ్ఛందంగా వెళ్ళే కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే మన కేసు ఫైల్ చేసేటప్పుడు ఒక ధర్మ సందేహం వస్తుంది, ఏంటంటే నేను ఒక సెలబ్రిటీకి అభిమానిని అనుకుందాం, నేను వెళ్ళి ఫైల్ చేయడానికి ఉండదు, ఎందుకంటే నేను కాదు బాధితుడిని. సో డిపార్ట్మెంట్ దగ్గర ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి సెలబ్రిటీ 100% వెళ్ళేసి వాళ్ళ కేసు ఫైల్ చేయగలిగితే కనుక కొంతవరకు మనం అడ్డుకట్ట వేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు సోషల్ మీడియాను వాడుకోవడం పరంగా కూడా గవర్నమెంట్ పరంగా కొన్ని చట్టాలు ఇంతకుముందు 66A ఉన్నప్పుడు కనీసం ఒక వ్యక్తి ఐటీ యాక్ట్లో 66A ఉండేది, సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఎవరైనా కానీ అభ్యంతరకరంగా పోస్ట్ చేస్తే కనుక వెంటనే కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. కానీ అది దుర్వినియోగమైన నేపథ్యంలో ఇంతకుముందు సివిఎల్ గారు చెప్పినట్లుగా దుర్వినియోగమైన నేపథ్యంలో దాన్ని కొట్టేయడం జరిగింది. దానికి ఆల్టర్నేటివ్గా ఇంకా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు మనం ఏదన్నా సోషల్ మీడియాలో మిస్బిహేవ్ చేస్తే కనుక రకరకాలుగా మాట్లాడితే కనుక మనం ఐపీసీలో ఉండే ఒక నార్మల్ చట్టాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ఉమ్మింది ఉంది అనుకోండి, మహిళలకు సంబంధించిన హెరాజ్మెంట్ చట్టం తీసుకొస్తున్నావు. సో ఇలాంటివి తీసుకొచ్చి మనం మాట్లాడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నాం అనుకోండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసుకొస్తూ ఉన్నారు. ఇలాగా ఆల్రెడీ ఉన్న ఐపీసీ చట్టాలు తీసుకొస్తున్నాం, కానీ ఐటీ యాక్ట్లో ఏం చట్టాలు మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అంటే సోషల్ మీడియా ఎంత విస్తరిస్తూ ఉన్నప్పుడు, ట్రోలింగ్ అనేది ఎంతగా పెరుగుతున్నప్పుడు, నా బోటి వాడడం మీ బోటి వాడడం ఇంకొక సెలబ్రిటీ ఇంకొకళ్ళు ఇలా నెగిటివ్గా వస్తున్నప్పుడు ఖచ్చితంగా కేసు ఫైల్ చేసేసి వెంటనే సొల్యూషన్ వచ్చే మెకానిజం అనేది కూడా ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా కనపడుతూ ఉంది. శ్రీధర్ గారు, ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా ఒక సినిమా కొత్త సినిమా వస్తుంది, వాళ్ళకి యాంటీ వీడియో పైరసీ సెల్ అని ఉంది, ఒక ఎస్పీ ర్యాంక్ వాళ్ళు కొన్ని కొన్ని పోలీసులు వగేరా ఉంటాయి, కరెక్ట్గా 4 డబ్బులు లాస్ అవుతున్నావు అని చెప్పి ఇంత హడావిడిగా చేసుకున్న వాళ్ళు, శ్రీధర్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి సంబంధించినంత, ఇందాక మనం అనుకున్నాం ఎవరో నా ఫేస్బుక్ అకౌంట్ ఫలానా కంపెనీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఎందుకు ఒక వింగ్ చేసుకుని ఒక, ఎందుకంటే జీవితాలు పోతున్నాయి, కెరీర్లు పోతున్నాయి, వాళ్ళ ఆశయాలు పోతున్నాయి, అటువంటిప్పుడు ఎంతో సహస్రాంశం దీనికి స్పెండ్ చేసి వాళ్ళు చేయలేరా? డెఫినెట్గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఈ సోషల్ మీడియా అనేది ఇంకొక మాధ్యమం, అంతేగాని ఇప్పుడు టీవీ ఉంది, సోషల్ మీడియా ఉంది, లేకపోతే ప్రింట్ మీడియా ఉంది, దానికి సంబంధించినంత వరకు అఫెన్స్ రూపాంతరం చెందింది. కానీ అంత ఫాస్ట్గా వెళ్ళింది కానీ ఇంతకుముందు ఎప్పుడు ఫలానా 10 రోజుల తర్వాత ఫలానా రోజు ఇక్కడ మద్రాసులో నీ మీద ఒక ఆర్టికల్ వచ్చింది, డిఫమేటరీ ఆర్టికల్ అంటే ఇక్కడ సర్క్యులేట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కాబట్టి 10 రోజుల తర్వాత మేము కేసులు వేసాం ఇక్కడ. సో లా ఉంది, అది చేసుకో 100 ఏళ్ల క్రితం లా ఉంది, కొత్త చట్టాలు అక్కర్ల, ఉన్న చట్టాలని అర్థం చేసుకుని చిత్తశుద్ధితో వాళ్ళు అమలు చేయగలిగితే అద్భుతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఎస్, సామాజిక కార్యకర్త దేవి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. దేవి గారు నమస్కారం అండి. దేవి గారు, ఇప్పుడు అన్యాక్సెప్టబుల్ ఒక ట్రెండ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతోంది, చాలా వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు నచ్చలేదు అనుకున్న వాళ్ళ మీద పోక్ చేయడం, ప్రొవోక్ చేయడం, ట్రోల్స్ చేయడం, దాన్ని ట్వీట్ చేయడం, రీట్వీట్లు చేయడం, లైక్ చేయడం, దీనికి సంబంధించి ఒక అడ్డుకట్ట అనేది ఎలా ఉండాలి? మీరు ఒక సామాజిక కార్యకర్తగా దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఈ ట్వీట్లు లేకపోతే ట్రోలింగ్, బుల్లింగ్, సైబర్ వైలెన్స్ అల్టిమేట్ గా
ఇది దీని క్రమం. ఈ క్రమంలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇండివిజువల్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మనం పొలిటికల్ పార్టీస్గా చూస్తున్నాం. పొలిటికల్ పార్టీస్గా ప్రత్యేకంగా సైబర్ సెల్స్ పెట్టి, సోషల్ మీడియా సెల్స్ పెట్టి ట్రోలింగ్ చేయడము అనేది ఒక, అంటే మా నాయకుడిని ఏమన్నా అంటే మేము ఈ విధంగా ట్రోలింగ్ చేస్తాం, మా నాయకుడిని ఏమన్నా అంటే మిమ్మల్ని ఇది చేస్తాం, ఇది మనకి ఐఎంఏ ట్రోల్ అని ఏకంగా పుష్పం రాయాల్సిన పరిస్థితిలో సమాజం వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అంటే ఇది ఒక ఒక ఫామ్ ఆఫ్ వైలెన్స్, ఒక ఫామ్ ఆఫ్ వెర్బల్ వైలెన్స్. ఈ వెర్బల్ వైలెన్స్ యొక్క తీవ్రత కేవలం పాత చట్టాలతో కవర్ చేసే విధంగా ఉందా అనేది ప్రశ్న. ఈ రకమైన థ్రెట్ ఉంది. ఇప్పుడు ఐటీ లాలో వస్తుంది ఏంటి, ఈ ఈ చట్టం ఈ ఐటీ సెక్టార్ లో ఈ సోషల్ మాధ్యమంలో కానీ లేకపోతే ఎనీ ఎలక్ట్రానిక్ డివైజ్ లో నీ మీద ఏదన్నా జరిగితే, ఈ జరిగింది ప్రూవ్ అయితే నీకు మిగిలిన చట్టాల ప్రకారం శిక్ష పడదు. అంటే నిన్ను బెదిరిస్తే ఒకదాని ప్రకారం, నిన్ను అశ్లీలంగా మాట్లాడితే ఇంకో దాని ప్రకారం పడుతుంది. అంటే ఐపీసీ చట్టాల ప్రకారమే పడుతుంది ఐటీ. కానీ అన్ని దేశాల్లో ఇట్లా లేదు. ఈ సైబర్ బుల్లింగ్ అనేది, సైబర్ వైలెన్స్ అనేది ఒక ప్రత్యేకమైన ఫినామినాగా వచ్చినప్పుడు, ఇది అన్కంట్రోలబుల్ వైరల్ అయిపోయినప్పుడు దీని స్వభావం మారుతుంది. ఇది ఇంకొక మాధ్యమం అయితే కావచ్చు, కానీ దీని ఆపరేషనల్ సిస్టమ్ వేరు. ఈ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి కానీ, డ్యామేజ్ని అరికట్టడానికి కానీ, దానివల్ల జరిగిన హాని నుంచి వీళ్ళు బయటపడడానికి చేసే ప్రయత్నాలు కానీ ఒక భిన్నమైన పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇండివిజువల్స్ మనకు వచ్చిన కోపం తీర్చుకోవడానికి వాళ్ళ మీద చేసేది, అంటే ఇప్పుడు 498 ఏ కేసు పెట్టిందని భార్య ఫోటోని పెట్టి ఈమె కాల్ గర్ల్ అని ఆమె నంబర్ ఇవ్వడం ఒక భాగం. రెండోది మొన్న శ్రీరెడ్డి విషయంలో మా వాళ్ళు ఆమె ఆధార్ కార్డును చూపించడం వల్ల ఆమె విపరీతమైన ట్రోలింగ్కి గురైంది. ఇవి ఇవి వ్యక్తిగతంగా జరిగి, కానీ రెండో విధంగా జరిగే ఉంటాయి, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు ఈ ఈ ట్రోలింగ్ లో శ్రీరెడ్డి ఇష్యూలో మాట్లాడినందుకు అసలు దాంతో వాళ్ళ ఎవరి మీద ఎవరు కామెంట్ చేశారు, ఏ కామెంట్ చేశారు అన్న దాంతో సంబంధం లేని మాలాంటి వాళ్ళ అందరి మీద, అన్ని మహిళా సంఘాల మీద విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగింది, బుల్లింగ్ జరిగింది, సైబర్ వైలెన్స్ జరిగింది. దీన్ని వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వాళ్ళని కంట్రోల్ చేయలేము, మీ కేసులు ఫైల్ చేసుకోండి, ఒక కేసు అయితే ఫైల్ చేస్తారు, వందల కొద్దీ అదే రకంగా సెల్స్ సృష్టించుకొని అభిమానుల పేరు మీద ఆ సెల్స్ రిపీటెడ్ గా దాన్ని క్యాచప్ చేస్తున్నప్పుడు మనం ఏ రకమైన కంట్రోల్ ని దాని మీద పెట్టాలి? ఇజ్ ఇట్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్? దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పెట్టాలా, కాన్స్పిరసీ కింద పెట్టాలా? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు. పాత చట్టాలు అనేక ఉన్నాయి, అవి అమలు కావట్లేదు, కరెక్టే, కానీ కొత్త పరిస్థితికి తాజాపరచాల్సిన అవసరం కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ దేవి గారు, కేవలం వందల సంఖ్యలో కాదు, నాకు డౌట్ అది లక్షల దాకా వెళ్ళిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క సెలబ్రిటీకి సంబంధించి, ఒక నోన్ పర్సన్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఒక నటుడు కావచ్చు, నాయకుడు ఎవరైనా పర్లేదు, వాళ్ళకి సంబంధించి ఇన్ని ఫేక్ అకౌంట్స్ వస్తున్నాయి. నిజంగా ఒకసారి మనం పిల్లల ముందు ఓపెన్ చేస్తున్నామా, లేకపోతే మన సోషల్గా బయట ఎక్కడైనా ఆఫీస్లో ఓపెన్ చేసుకొని చూసుకుందామా, ఎంత అబ్యూజివ్గా లాంగ్వేజ్ ఉంటుంది, ఎంత ఫిల్తీ లాంగ్వేజ్ ఉంటుంది, మనం ఎటువైపు వెళ్తున్నామని అనుకోవాలి దీన్ని? అంటే అక్కడ శ్రీధర్ గారు ఉన్నట్టున్నారు, సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు, సైబర్ బుల్లింగ్ చేసే వాళ్ళకి ఒకటి ఉంటుంది, మేము పైకి కనపడకుండా చేస్తాము అని చెప్పి. మీ కాబట్టి వాళ్ళు ఆ దాక్కొని, ముసుగులో దాక్కొని చేయడం వల్ల చాలా ధైర్యవంతుల కింద ఫీల్ అవుతుంటారు. వాళ్ళలో ఉండే మురికి ఆలోచనలు, మురికి మనస్తత్వం ఏదైతే ఉందో అదంతా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మన ఎవరు చూసినప్పుడు ఏకాంతంలో ఎలాంటి పనులు, ఎలాంటి భాష మాట్లాడతామో అదంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఫేక్ అకౌంట్స్ అంటున్నారు కదా, ఫేక్ అకౌంట్స్ లో రెండు రకాలు ఉన్నాయి. నిజంగానే ఎవరో ఒకళ్ళ పేరు మీద ఓపెన్ చేసే ట్విట్టర్తో, ఫేస్బుక్ లో ఇంకోటో, అదొక భాగం. కానీ పనిగట్టుకొని ఫేక్ అకౌంట్ సృష్టించి ఫిలిప్పీన్స్ నుంచో ఇంకో నుంచో అవి వస్తున్నట్టుగా క్రియేట్ చేసి ఒకే మెసేజ్ ని రిపీటెడ్ గా పంచడం ద్వారా, పంపించడం ద్వారా, వైరల్ చేయటం ద్వారా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కి తెరతీయటం అనేది రెండోది. ఈ రెంట్లో ఏది వాళ్ళు అనుకుని పెట్టిన ఫేక్, ఏది వాళ్ళకి తెలియకుండా పెట్టిన ఫేక్,
ఈ రెండింటికి మధ్య కూడా డిస్క్రిమినేషన్ చాలా అవసరం అవుతుంది వాళ్ళే. ఎందుకంటే ఫేక్ ఐడెంటిటీస్ నుంచి ఓపెన్ చేసే అకౌంట్సే కాదు, ఫేక్ న్యూస్ అనేది ఇవాళ సోషల్ మీడియాకి ఆలవాలం కింద మారిపోయింది. అది ఒక పెద్ద థ్రెట్ కింద తయారైంది. అది ఎంత భయంకరమైన థ్రెట్ అనేది అసలు ఇప్పట్లో అందాజాకు వచ్చే పరిస్థితి కూడా లేదు. వాడి భాష ఒకటే కాదు, దేశానికి సంబంధించిన యూట్యూబ్ లో ఫలానా వ్యక్తి చనిపోయారని చెప్పేసి చేస్తున్నారు. అంటే ఎంత ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక మనిషి బతికుంటే, ఒక సెలబ్రిటీ బతికుంటే కనుక అతను చనిపోయాడని చెప్పేసి అని ఇంకొక సామాజిక కార్యకర్త ఉన్నారు, శుంకర వెంకటేశ్వరరావు గారు, విమర్శకులు. సువేర గారు, ఇప్పుడు మనమున్న ఒక సమాజం నటుల్ని దేవుళ్ళుగా చూసుకునే సమాజం, వాళ్ళకి గుళ్ళు కడతాము, దేవుళ్ళు అనుకుంటాము, మా గాడ్ అనుకుంటాము, అలాంటి వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి అభిమానులు, వీళ్ళు అభిమానులు అనాలా దురభిమానులు అనాలా, మీరే ఒక టర్మ్ కాయిన్ చేయండి, వాళ్ళు ఎలా రాళ్లేస్తున్నారు, ఇంకొకరిని ఎలా పోక్ చేస్తున్నారు, ఎలా నెయిల్ చేస్తున్నారు, ఎంత ప్రొవోకింగ్ గా, ఎంత అబ్యూజివ్ గా, ఎంత ఫిల్తీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు, ఫేక్ అకౌంట్స్ అని సింపుల్ గా ఒక మాట చెప్పి తప్పించుకుంటే సరిపోతుందంటారా? నమస్కారం అమ్మా, అక్కడ ఉన్న పార్టిసిపేట్ చేసే వారికి కూడా నమస్కారాలు. ఎవరున్నారో నాకు తెలియదు, నేను ట్రైనింగ్ లో ఉంటాను. సివిఎల్ గారు ఉన్నారండి, సివిఎల్ గారు మనతో పాటుగా ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, అండ్ నల్లమూత శ్రీధర్ సైబర్ ఎక్స్పర్ట్ విజయవాడ నుంచి ఉన్నారు. ఓకే, గుడ్ అమ్మా, ఎవరున్నా అందరికి నమస్కారం. ఈ గత కొన్ని సంవత్సరాలుగానమ్మా ఈ సోషల్ మీడియాలో చూస్తాయంటే చాలా అసాంఘికమైనటువంటి అసభ్యమైనటువంటి పోస్టులు ఉంటామని చూసి నేను సోషల్ మీడియాలో నా ఫేస్బుక్ అకౌంట్, నా లింక్డ్ఇన్ అకౌంట్లు అన్ని కూడా క్లోజ్ చేసుకున్న బాధ తట్టుకోలేక, అక్కడ మనం ఏదైనా మాట్లాడినా కూడా చాలా దిగజారుడు భాషతో మాట్లాడటం. ఇవాళ ఏమైంది, జియో ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి కూడా మరి అసలు నిజమైన మనిషో కాదో తెలియదు, ఒక అకౌంట్ ఓపెన్ చేయడం ఇష్టానికి నోటుకొచ్చినట్టు దుర్భాషలాడుతున్నారు. ఇంకోటి ఏమైందంటే వ్యక్తి పూజలు ఎక్కువైపోయినాయి అమ్మా. చదువు ఎక్కువైన తర్వాత సమాజంలో ఒక జ్ఞానం పెంపొందించుకోవాల్సిన స్థితిలో వచ్చేసి ఈరోజు ఒక వ్యక్తి పూజలు మొదలైపోయి సినిమా స్టార్లు అందరికీ ఫ్యాన్స్ మొదలైపోయినాయి. అట్లాగే రాజకీయ పార్టీలు కూడా దొంగ అకౌంట్లు తయారైపోయి పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని దొంగ అకౌంట్లు తయారు చేసుకుని ఫేక్ అకౌంట్ల ద్వారా కొన్ని కొన్ని పోస్టులు చేస్తున్నారు అనేది మనకి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. దీన్ని అరికట్టే నాదురు లేడమ్మా. అట్లాగే ఈ యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర భయం వేస్తున్నామా, పక్కన ఎవరన్నా పెద్దలు మహిళలు అందరూ ఉంటే, పిల్లలు అందరూ ఉంటే అక్కడ వచ్చే కంటెంట్ అంతా కూడా దాని మీద కంట్రోల్ లేదమ్మా. చాలా అసభ్యము, అసత్యాలు, అసలు దాని మీద రెగ్యులేటరీ సిస్టమ్ అనేది లేకపోవటం అనేది చాలా విచారిస్తారు. మరి ఇంత ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇన్ని కోర్టులు ఉన్నాయి, మరి న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు వీళ్ళందరూ మరి పిల్లల్లో మరి వాళ్ళు విఘ్నులే కదా, వాళ్ళు దీన్ని సుమోటగా తీసుకోవాలి, వాళ్ళు చూస్తున్నారా లేదా ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది, అంటే మా దగ్గరికి వచ్చి మాట్లాడితేనే మేము తీర్పు ఇస్తామని అంటారా, లేకపోతే అసలు వాళ్ళకు కూడా బాధ్యత ఉందా లేదా న్యాయమూర్తులకి, న్యాయ వ్యవస్థకి, వాళ్ళు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? ఎన్నో వీటి మీద వాళ్ళు సుమోటాలు తీసుకున్నారు కదా, కార్లు గ్యాదల హైదరాబాద్ లో కార్లు గ్యాదలాటం వస్తున్నాయి అని చెప్పి ఒక జడ్జి గారు కేసును సుమోటోగా తీసుకుని రోడ్ల మీద గ్యాదలు తీసుకోవద్దని చెప్పిన తీర్పులు కూడా ఉన్నాయి మనకు తెలుసు. అటువంటి న్యాయ వ్యవస్థ ఈరోజు ఈ దుష్పరిణామాలు ఇట్లా కొనసాగుతాయంటే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే బయట ఈ రాజకీయ పార్టీలు కానివ్వండి, ఇవన్నీ కూడా విచ్చలవిడితనంగా అవుతున్నప్పుడు దాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది. అట్లాగే చట్టసభల్లో కూడా ప్రవేశించే వ్యక్తులు కూడా దీన్ని చూడాలి, కానీ చట్టసభల్లో ఎటువంటి వాళ్ళు ప్రవేశిస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళంతా వ్యాపారస్తులను అసాంఘికమైన కార్యకలాపాలు చేసేవాళ్ళు చట్టసభల్లోకి రావడం మూలాన వాళ్ళకి చట్టాల మీద అవగాహన లేదు, సమాజం అంటే అవగాహన లేదు, వాళ్ళకి ధనార్జన ధ్యేయంగా చట్టసభల్లో ఉంటున్నారు. ఇది దేశం ఎట్ట వెళ్తుందో తెలియట్లేదమ్మా. అట్లాగే ఇక్కడ నేను కొన్ని ఇంకోటి కొద్దిగా నేను విమర్శించానని అనుకోవద్దమ్మా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో యూట్యూబ్లు సోషల్ మీడియాలో అసాంఘికమైన పోస్టులు వేయటం, అసత్యమైన పోస్టులు వేయటం ఎట్లా ఉందో టీవీ వార్తా ఛానల్లో కూడా కొన్నిసార్లు ఇటువంటి అసత్య వార్తలు కూడా ప్రసారం చేస్తున్నారమ్మా. మేము కూడా ఏం తగ్గలేదు, సోషల్ మీడియాకి మేము తీసుకోవాలన్నట్టు కొన్ని వార్తా ఛానళ్ళు కూడా ప్రవర్తిస్తున్నాయి. కనీసం రిలవెన్స్ దాన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటాం లేదు. దొన్నిందంటే దోణ కట్టి అన్న పరిస్థితుల్లో ఒక ఛానల్లో ఒక అసత్యమైన వార్త వస్తే తక్షణమే అన్ని క్యారీ చేస్తున్నాము, మిగతా ఛానల్ చాలా వరకు. అది సమాజాన్ని చైతన్యం చేయాలి, సమాజానికి సత్యాన్ని చేరవేయాల్సిన వార్తా ఛానళ్ళు మాధ్యమాలు కూడా
వీటి కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమి తీసుకోనట్టుగా వచ్చేస్తుంది, అది కూడా విచారకరం. అలా చైతన్య పరచడానికే, ఒక అవేర్నెస్ తీసుకురావడానికే, వాట్ ఈస్ వాట్ అని చెప్పడానికి మాత్రమే మనం ఈ రోజు మంచిదమ్మా, తప్పునమ్మా, మంచిది. ఇటువంటి కార్యక్రమాలు చేయాలమ్మా. ఎట్లా వ్యక్తి పూజలు చేసి సినిమా స్టార్లకి బానిసల్లాగా ఒక ఆత్మగౌరవం కోల్పోయి ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ పెట్టుకుంటాం, ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూడరు కనీసం. వీళ్ళు సమీపంలో అందరు ఇంజనీరింగ్ మంచి మంచి విద్యావంతులు, వీళ్ళందరూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినిమా రిలీజ్ అయితే అసభ్యకరంగా వాళ్ళ భాషలో ఇంకొక హీరో గురించి కామెంట్లు చేయటం, లేకపోతే సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తిత్వ హననాలు చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, దిటదారుడు పని అనేది చాలా శృతిమించిపోయిందమ్మా. అసలు దీన్ని బ్యాన్ చేస్తే బాగుంటుందేమో భారతదేశంలో అనిపిస్తుంది, కానీ దాని మూలాన మంచి కూడా జరుగుతుంది. అట్ సేమ్ టైం మంచి కంటే చెడు కూడా ఎక్కువ జరుగుతుంది. దీన్ని ఏ రకంగా పరిష్కరించాలనేది చట్టసభలోనూ న్యాయ వ్యవస్థ దీన్ని పూనుకోవాలమ్మా. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మాకు సంబంధం లేదని తప్పుకోవడానికి కుదరదమ్మా. వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, విలాసవంతమైన జీవితాలు, బంగ్లాలు, అన్ని వసతులు పొందుతా. ఈ చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పుదారి పట్టినప్పుడన్నా మరి వీళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు, న్యాయ కోవిధులు ముందుకొచ్చి సమాజ హితం కోరితే వాళ్ళు సుమోటోగా కేసులు తీసుకోవాలమ్మా. ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళ ఊరినే మేమేదో సన్మానాలు చేసుకుంటాము, ప్రారంభోత్సవాలకు వెళ్తాము, మేము అందరి మీద పెత్తనం చేస్తాం, కరపెత్తనం చేస్తాము, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు, మేము దైవాంశ సంభూతులు అని అంటే కుదరదమ్మా. ప్రశ్నించే హక్కు ప్రతి మా భారతీయ పౌరుడికి రాజ్యాంగం ఇచ్చింది. జడ్జి అవ్వండి, ఎవరైనా అవ్వండి, ముందు ఒకరితో ప్రశ్నించుకోలేని స్థితిలోకి వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఆదర్శవంతంగా న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి దీని మీద మనకు ఒక తెలుగులో ఒక సామెత ఉంటుంది, మంచి మాట గడప దాటక ముందే, ఒక చెడు మాట అనేది ఊరంతా చుట్టేసుకొని వస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఫేక్ అకౌంట్లు చేస్తున్నటువంటి ఒక ప్రచారం దాని కిందకే వస్తుందని నేను భావిస్తున్నాను.